నమస్కారం. ఇవాళ మన క్విక్ వంటల్లో మనం చూడబోతున్న రెసిపీ సొజ్జప్పం. వీటిని స్వీట్ పూరి అని కానీ హల్వా పూరి అని కానీ పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, చేసి పెట్టుకున్న హల్వా కానీ రవ్వ కేసరి కానీ, నీళ్ళు పిండి తడపడానికి, చిటికెడు ఉప్పు, నూనె. ముందుగా పిండిని మెత్తగా తెలుపుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకుని ఇక్కడ నేను గోధుమ పిండిని తీసుకున్నాను, కానీ మైదా పిండిని కూడా వాడచ్చు. మైదా పిండి ఎక్కువ వాడితే పిల్లలకు కడుపు నొప్పి రావచ్చు, అందుకనే నేను ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నాను. ఇక్కడ ఒక చిట్కా: పిండిని ముందు మనము ముందుగానే తడిపి పెట్టుకోవద్దు. ఎప్పుడు ఒత్తుకోదలుచుకున్నామో, ఎప్పుడు ఈ పదార్థం చేయదలుచుకున్నామో దానికి 5-10 నిమిషాలు ముందే పెట్టుకోవాలి, లేకపోతే అది నూనెని ఎక్కువ పిలుస్తాయి. తడుపుకున్న పిండిని 5 నిమిషాలు పక్కన రెస్ట్ చేయాలి. ఇలా మెత్తగా మెత్తన చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇలా చిన్న ఉండలు చేసుకొని మనము చిన్నగా పూరిలాగా ముందు ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత దీంట్లో మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న హల్వాని తీసుకొని కొంచెంగా రొట్టె పెట్టి స్టఫ్ చేసుకోవాలి. ఇలా ఇదంతా మధ్యలోకి ఉంచుకొని చుట్టూ అంతా కవర్ చేసుకోవాలి. మళ్ళీ పిండిలో కానీ నూనెలో కానీ దీన్ని ఒకసారి ఎత్తి పూరిలా ఒత్తుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము ఒక బాణీలో నూనె పోసుకొని కాచుకోవాలి. దాన్ని సిమ్లో ఉంచుకొని ముందుగా ఒత్తి పెట్టుకున్న పూరీలు ఉన్నాయి కదా, వాటిని వేయించుకోవాలి. ఇక్కడ ఒక చిటికా: నూనె కాగిందో లేదో తెలుసుకోవడానికి ముందు ఒక చిన్న పిండి ఉండని వేస్తే అది పైకి పైకి తేలుతుంది. ఇప్పుడు మనము పూరీలు వేసి వేయించుకోవచ్చు. ఇప్పుడు కాగిన నూనెలో మనము సొజ్జప్పాన్ని ఇలా రెండు వైపులా వేయించుకోవాలి. దీనిని రెండు వైపులా వేయించుకోవాలి. వీటిని వేడిగా సర్వ్ చేసుకుంటే సజ్జప్పాలు రెడీ.